మేడ్చల్ మండలంలోని రాజబొల్లారం తండాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామ పరిధిలోని ఓ కంపెనీ నుండి బూడిదను బయట వేస్తున్న విషయంలో గొడవ చెలరేగి ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. సర్పంచ్ కి చెందిన ట్రాక్టర్లో ఓ కంపెనీ నుండి బూడిదను సమీప డంపింగ్ యార్డులో వేయడానికి తీసుకెళ్తుండగా గ్రామస్తుడు రవీందర్ సహా మరికొంతమంది అడ్డుకున్నారు. దీంతో ఘటనా స్థలానికి సర్పంచ్, ఉప సర్పంచ్ సహా పలువురు చేరుకోగా ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో సర్పంచ్ మాంగ్య నాయక్, ఉప సర్పంచ్ నరేష్ నాయక్ సహా పలువురికి గాయాలయ్యాయి. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఎలా కోర్టులో గుమ్మస్వామి చనిపోయిన ఆయన సావు కార్యక్రమంలో ఉండగా ఒక ఫోన్ వచ్చింది సర్పంచ్ సార్కు. నేను అతను వెళ్ళడం జరిగింది. వాళ్ళ అబ్బాయికి ఆల్రెడీ కొడుతురు, సీసాతో సగం పలగొట్టి ఎందుకు కొడుతుంది. నేను అడ్డపోయినందుకు నాకు ఇక ఈ విధంగా కొట్టిరు. మొత్తం ముక్కీలతో గుద్దుతో నా మీద రాయి చేసి అంత దెబ్బలే కత్తితో పొడిస్తే ఇంకో పాయింట్స్ నిలిపోయింది కానీ నాకు చెప్పాలే మొత్తంతో మొత్తం బయటపడ్డారు. రెండు రోజులు పోలీస్ స్టేషన్ పట్టుకున్నా, పాత శ్రేణి ఉన్నప్పుడు పట్టించుకోలేదు. మంత్రి దగ్గర పోయినా నేను సర్పంచ్ ఉండి మీ వాళ్ళకి చెప్తా వాళ్ళకి చంపాలి కొట్టాలని భయపెడుతున్నా. నా పరిస్థితుల్ని నాకు ఎవరు లేరు, నా ప్రజలేరు. మా పరిస్థితి ఏవయ్యా, మా బాబు ఉప సర్పంచ్ లేకుంటే నేను నా ప్రాణం నేను సచ్చటోని దయచేసి ఏదో నా అదృష్టం ఉంది. నేను బతికినా నేను గతంలో కూడా నాకు సర్పంచ్ వద్దు ఏమవుతుందని చెప్పిన నాకు ఏమొద్దు. నేను ఆ ఊర్లో కూడా ఉండను, ఎక్కడ బతుకుంది. ఇంకా నాకు దయచేసి నాకు జరిగిన పరిస్థితి ఎదుటి వాళ్ళ సర్పంచులకు జరగకూడదు. మీడియా మిత్రులే నాకు సాయం చేస్తారు. ఏనాడైనా కానీ నా మీడియా మిత్రులే నాకు సాయం చేస్తారు. కాబట్టి మీరు దయచేసి నేను ఇవాళ ప్రాణాపాయం నుంచి బతికి బయటపడి కాబట్టి నాతో పాటు ఉన్న ఎవరికైనా కానీ కుటుంబంలో ఇంత ముందులో అటువంటి జరగకూడదు. మీరు ఏ రకంగా చేస్తారో దయచేసి నా మీద నేను ఇవాళ బతికినదే గొప్ప.